జగు మన రేణుక దేవికి. మన రేణుకదేవికి పెళ్లి వయసు వచ్చినది, తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసిన బాగుండును కదా. రాణేశ్వరి సరే సరే సంతోషమాయనాదు మదికి, సరే సరే సంతోషమాయనాదు మదికి, సరే సరే సంతోషమాయనాదు మదికి, సరే సరే సంతోషమాయనాదు మదికి, సరే సరే. పరమాసుగుణవతి యగు మనకు మాటకు తగిన, పరమాసుగుణవతి యగు మనకు మాటకు తగిన, జనని జనకులారా వందనములు. చల్లగా వర్ధిల్లుము తల్లి. అమ్మా రేణుకాదేవి, నీకు పెళ్లి ఈడు వచ్చినది, తగిన పురుషుని చూసి పెళ్లి చేయవలెనని అనుకునిచున్నాము, నీ కోరిక ఏమిటో తెలుపుము తల్లి. కోరికనా? అమ్మయ్యా నేనొక్క శపథము చేసేదాను వినుడి మీరలో. నేనొక్క శపథము చేసేదాను వినుడి మీరలో, అమ్మయ్యా నేనొక్క శపథము చేసేదాను వినుడి మీరలో. దానిని గెలిచిన వారిని పరిణయ మాడేదాను, అమ్మయ్యా నేనొక్క శపథము చేసేదాను వినుడి మీరలో, శపథము చేసేదాను వినుడి మీరలో. తల్లిదండ్రులారా, మన రాజ్యసభలో గరుడ స్తంభమునకు 7-7-14 యోజనముల మీద గంట కట్టి ఆ గంటను ఎవ్వరు ఎగిరి కొట్టెదరో వారిని వివాహమాడేదను. ఇదే నా శపథం. సరే తల్లి, అలాగే మంచిది. నేను పత్రికలు రాజ్యములకు పంపేదను. ఒరే మంత్రి ఇటు రమ్ము. నమస్కారములు మహారాజా. రండిరా మంత్రి మనము తొందరగా బాగుదాము, రండిరా మంత్రి మనము తొందరగా బాగుదాము, రండిరా మంత్రి మనము తొందరగా బాగుదాము, రండిరా మంత్రి మనము తొందరగా బాగుదాము. అతి పోదాం పదరా, రేణుకాదేవి స్వయంవరం ఉన్నదట, దానిని గెలిచి పెళ్లి చేసుకుని వస్తాం, పదండిరా. మంచిది మహారాజా, కానీ మనం ఎగురుతామో లేదో. ఒరే నీవు ఉన్నంత వరకు నాకేమి భయం లేదు. అది కాదు మహారాజా, రాజ్యసభలో ఇంతమంది రాజులు ఓడిపోయి కూర్చున్నారు కదా. నీకేమి భయం లేదు, పదమురా పోదాము. సంతోషమాయే